హుస్సేన్ బోస్కుమరి వైసీపీ పార్టీ ఊపిరి పీల్చుకున్నట్టే కనపడుతుంది. లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకి ఏమైనా సరే ప్రశ్నలు అంటే అవి ఏదో పెద్ద విధానం ఏం కాదు, ఎంక్వైరీ ఇంకా బలంగా చేయమని చెప్తున్నారు. ప్రజలందరూ కోరుకుంటుంది అదే, ఎంక్వైరీ బలంగా చేయండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి. మామూలుగా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకున్నారు ఓకే, కానీ లడ్డు విషయంలో ప్రాబ్లమ్స్ జరిగాయి, అది సైజు తగ్గిపోయాయి, ఏదో లడ్డు టేస్ట్లో కూడా తేడా వచ్చింది అనేటువంటి విధంగా గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కోర్టు మాట్లాడేదేముంది, ప్రజలే మాట్లాడుకున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో భక్తులు చూసినటువంటి లడ్డూలో వచ్చినటువంటి తేడాలు భక్తులకి అర్థమైపోయినాయి. కాబట్టి ఈ విషయం అంత బలంగా దాంట్లోకి వెళ్ళగలిగింది. హిందూ విధానానికి సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆ లడ్డూలో తేడా ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇది అంత బలంగా వెళ్ళడానికి అది కూడా ఒక కారణం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమైన ఎన్డీడీపీ రిపోర్టు ఉందని చెప్పేసి సరిపెట్టుకోలేదు, దానికి సిట్టు వేసింది, గట్టి దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు భక్తులైనా కూడా దాన్ని ఫైనల్ చేసుకోలేదు, ఖచ్చితంగా ఇది కాదు, గట్టి ఎంక్వైరీ జరగాలి, ఇంకా నిజ నిజాలు బయటకు రావాలి, ఎఫ్ఐఆర్ నమోదు కావాలి, దోషులు శిక్ష పడాలనేటువంటి విధంగానే వాళ్ళు కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టుకు చెప్పింది కూడా అదే. కాకపోతే విషయం ఏంటనంటే అటు ప్రజలు చెప్పినా వైసీపీ పార్టీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే తమకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి. అధికారంలో పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినా యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే అది వాళ్ళకి మైనస్ అవుతుంది కాబట్టి. సుప్రీంకోర్టు చెప్తే దాన్ని మనం విమర్శగా అంటే రాజకీయ విమర్శగా చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అదిగో తప్పు చేసేసింది, నేను చెప్పింది నిజమైంది అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పినా అదే, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పినా అదే, ప్రజలు చెప్పినా అదే, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా కూడా అదే. కాకపోతే రాజకీయ విమర్శలు చేసుకోవడానికి అయితే పనికొచ్చింది. ఇప్పటికీ కూడా అందరూ కోరుకుంటుంది ఒకటే, లడ్డు వ్యవహారంలో అంటే తిరుపతిలో అన్యమత ప్రచారాలు విషయానికి సంబంధించి కానీ, లేకపోతే అక్కడ పనిచేసినటువంటి చైర్మన్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే అన్యమతానికి సంబంధించిన వ్యక్తులు అపాయింట్ అయ్యారన్నటువంటి విషయము వాస్తవం. అక్కడ టికెట్ల వెనక అన్యమత విధానానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అనేటువంటి వాస్తవం, లడ్డులో టేస్ట్లో కానీ లేకపోతే అసలు లడ్డు విధానంలో తేడా వచ్చిందనేది చర్చించుకున్నది వాస్తవం, అన్నీ వాస్తవాలే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యానే సుప్రీంకోర్టు ఆ ప్రశ్నలు వేసింది. వాస్తవంగా 5 సంవత్సరాలు తిరుపతిలో ఏం జరిగింది అనేటువంటి సుప్రీంకోర్టుకి తెలుసా? ప్రజలకు తెలుసు, ప్రజలకే తెలుసు. కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి ఈ విషయం ఇంత పబ్లిష్ అయింది. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటుంది, కూటమి కోరుకుంటుంది, వైసీపీ పార్టీ కోరుకుంటుంది, సుప్రీంకోర్టు కోరుకుంటుంది, నాను అందరూ కోరుకుంటుంది, అందరు నాతో సహా అందరూ కోరుకుంటుంది ఏంటంటే గట్టి దర్యాప్తు జరగాలి, రాజకీయాలకి అతీతంగా దర్యాప్తు జరిగి తిరుపతి బాగుపడాలి, వాళ్ళ అంటే భక్తుల యొక్క మనోభావాలు మరి రక్షించబడాలనేటువంటి విధంగానే మాట్లాడుతున్నారు అందరూ. మరి అదేవిధంగా ముందుకు వెళ్తుంది. కాకపోతే ఈ మధ్యలో ఇవన్నీ రాజకీయ విధానాలు. కానీ ఏమైనా వైసీపీ పార్టీకి సంబంధించి ఒక ఆశ్రాయిత దొరికింది, అంటే సుడిగుండంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకి ఏదో ఒక దొంగ దొరికినట్టు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రకంగా కనపడుతున్నాయి. ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. మరి ఏమైతే